అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. నన్ను చూసే భాగ్యం దయచేయండి. ఆత్మతో కనిపించవా, ఒకసారి కనిపించవా. అతి సుందరుడా, కనిపించవా, ఒకసారి కనిపించవా. అందరూ ప్రియులారా, సర్వజనులందరూ ఏక మనస్కులమై ఏకాత్మ పొందుతూ నీలమైపోతూ ఏకమైపోతూ ప్రభుతో మాట్లాడడానికి సిద్ధపడుతూ అభిషేకమా అందరూ సర్వజనులందరూ ప్రభుని ఆరాధిస్తూ అభిషేకాన్ని పొందుతూ మరిమరిచిపోతూ ప్రభుతో కలుస్తూ వాక్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఆశ్చర్యకరమైన ప్రభు నీలోనికి విడుచుకుంటూ నీలో ఉంటున్నాడు. అతిశుకరుడా, అద్భుతీయుడా, ఒక్కసారి అయ్యా, ఒక్కసారి నీ బిడ్డలను అభిషేకించు ప్రభు. ఆరాధనా
చేయవచ్చు. అందరూ అభిషేకం దిగుతుంది, ఆ ప్రభు ఆత్మ దిగి వస్తున్నది, వెలుగు నీ పైకి వస్తున్నది, అసస్థమైన వెలుగు, ప్రభావంతో కూడిన వెలుగు, మహిమతో కూడిన వెలుగు. అడుగో అడుగో ఆయన వద్దకు వస్తున్నారు బిడ్డ. ఎక్కడుంది ఈవిడ? సమరస్త్రీ ఎక్కడుందండి? చీకట్లో లేదా? పాపంలో లేదా? దేవునికి విరుద్ధంగా లేదా? ప్రజలను నాశనం చేయట్లేదా? దేవుడు ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు, మార్చేసుకున్నాడు, నిలబెట్టుకున్నాడు సాక్షిగా. చీకటిలో నుండి ఎక్కడికి వచ్చింది ఆవిడ చెప్పాలి. ఆన్సర్ మీ హల్లెలూయా. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి కూర్చుందా, ప్రకటిస్తుందా చెప్పండి. హల్లెలూయా. ప్రకటించిందా లేదా? అందుకేనండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి నిమిత్తము, గుణాతిశయములను ప్రచరించ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునయున అబౌ. హల్లెలూయా హల్లెలూయా. ఎంత చేశాడు నిన్ను పనికి మాలిన మనల్ని రాజులను చేశాడు, అభిషక్తులను చేశాడు. చేశాడా చేయలే చెప్పండి. పనికి మాలిన మనమా, పనికి చేసేవాళ్ళమా? పనికి మాలిన పాపులు మనల్ని పిలిచి గుణాతిశయాలను మార్చేశాడు. మార్చేశాడు దేవుని స్తోత్రం. ఏం చేశాడండి? మొత్తం మార్చేశాడు. హల్లెలూయా. బుద్ధి మారిపోయింది, గుణం మారిపోయింది, ఆలోచన మారిపోయింది, నడక మారిపోయింది, ఏమండి తిండి మారిపోయింది, మాట మారిపోయింది, బట్ట మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే యాజక సమూహము, దేవుని స్తోత్రం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును దేవుని సొత్తై. ఎవరి సొత్తు చూడు? నువ్వు ఎవరు ఇప్పుడు? ఎవరి సొత్తు? నీ మీద నీకు అధికారం ఉందా? మీ ఆయనకు ఉందా? మీ ఆవిడకు ఉందా? ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. సమస్త అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది చెప్పండి? ఎవరి సొత్తు నువ్వు? దేవైనా, దేవుని సొత్తు అయినా జనముగా, పరిశుద్ధ జనముగా, యాజక సమూహముగా. ఏమండి ఆయన నిన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఎక్కడ ఉంటావు నువ్వు? యాజకత్వంలో ఉంటావా? రాజుగా, రాజుగా ఉంటావా? ఎలా ఉంటావు? రాజుగా ఉంటావా? యాజకుడికి ఉంటావా? ప్రకటించడానికి ఉంటావా? స్తుతించడానికి ఉంటావా? ప్రేమించడానికి ఉంటావా? అన్నీ వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తావా? మళ్ళీ ఎక్కడికి వెళ్తావా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే మనం మళ్ళీ అక్కడికి వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్తామండి? హల్లెలూయా. పాట ఉంది ప్రైవేట్ సాంగ్, దీంట్లో కలిపి రాస్తే నేను. వెలుగులో నీవే ఉంటావు, చీకటినే ప్రేమిస్తావు, పాప హృదయము దాచుకుని దేవుని కర్పణ ఇస్తావు. బ్రతుకులో మార్పేది, మాటలో ఓర్పేది, బ్రతుకులో మార్పేది, మాటలో ఓర్పేది. అదే నీ క్రైస్తవమా? అదే నీ కర్తవమా? బ్రతుకు మారలేదే, నీ మాట మారలేదే. ఏ నాటికి నువ్వు మారదవు, ఏ నాటికి నువ్వు మారదవు. సోదరా, ఓ సోదరి, హల్లెలూయా. చీకటిలోంచి వెలుగులోకి వచ్చినా అదే బుద్ధి. ఏమండి పాపిష్టి జీవితంలోంచి పరిశుద్ధ జీవంలోకి వచ్చినా అదే బుద్ధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాజకత్వంలోకి వచ్చావు, నౌకరతనం పోయింది, యాజకత్వంలోకి వచ్చావు, పాలేరువైలో పోయి రాజు అయిపోయావు. దేవుని స్తోత్రం. ఆయన రాజారా? రాజా రాజా కాదా చెప్పండి? రాజా రాజా కాదా? మరి మనం ఎవరం? రాజు పిల్లలు రాజులు అవుతారా, నౌకర్లు అవుతారండి? ఏమండి చెప్పండి 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 చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు నిన్ను? రాజుని చేశాడా చేయలేదా? ఎక్కడండి ఏం రాజు, ఏం లోకం ఎక్కడున్నా వాళ్ళు అక్కడే ఉన్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? నౌకరగా ఉన్న నిన్ను ఏం చేశాడు? బానిసత్వంలో నుంచి
స్వతంత్రము తీసుకొచ్చి, స్వతంత్రములో నుంచి పరిశుద్ధతలో తీసుకొచ్చి, పరిశుద్ధతలో నుంచి రాజుగా మార్చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజుగా మట్టి రాజుగానే మార్చాడు. అందుకని రాజు అవునండి, ఏ రాజు, యా రాజులైన యాజక సమూహముగా. దేవుని స్తోత్రం, ఎంత గొప్పవాడండి వాడు. యాజకుడు అంటే మామూలుడా చెప్పండి, యాజకుడు అంటే ఎవరు, దేవునికి ప్రజలకి మధ్య రాయబారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప ఆ స్థితిని చేశాడు దేవుడు. ఇక్కడ లోకంలో ఈ చీకట్లో ఉంటే ఎవడు మన మన మాట వినడుగాక పైపించి మనల్ని ఏం చేద్దాం, ఏ పోరా పెద్ద చెప్పొచ్చావు కానీ ఓకే కాస్త నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది అంటారు. హల్లెలూయా. అది ఇక్కడికి వస్తే, ఇక్కడికి వస్తే దేవునికి నువ్వు ప్రియమైన బిడ్డవు గనక యాజక సమూహమునకు ఏమండి పిలవబడ్డావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నన్ను ప్రేమించినావు, సాక్షార్థమై అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో కోసమే అర్థమయ్యి. ఆనందం నీలో, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలో యేసయ్యా స్తోత్రార్హుడా. ఈ ధన్యత, ఈ భాగ్యం మళ్ళీ మనకు రాదు. స్తోత్రం, ఉత్సాహంగా అందరూ చెప్పరు కూడా. అదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ప్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ప్యాసగా. కలవరాల కోటలో కన్నీటి మాటలో, కలవరాల కోటలో కన్నీటి మాటలో కాపాడే కవచంగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం ఆధారం ఆశ్రయం నీలోనే యేసయ్యా స్తోత్రార్హుడా. సారి అందరు లేచి నిలబడదాం, సమీకరం స్తోత్రం అందరూ ఎప్పటి వెళ్దాం. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాచ్యం నీదని, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాచ్యం నీదని. నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడగా, నీ సన్నిధి వీడగా
సన్నుతించి పాడగా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించగా. సత్యవాక్యమే జీవవాక్యమే, సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆమేన్. అందరూ ఉత్సాహంగా సర్వ సత్యమైన మార్గమై, సంఘక్షేమమైన ప్రాణమై, సర్వ సత్యమైన మార్గమై, సంఘక్షేమమైన ప్రాణమై, లోకమైన చూడక నీ జాడలు వీడక, లోకమైన చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం ఆశ్రయం, ఈ దర్శనం నా ఆశ్రయం, ఆనందం నీలో ఆధారం, అందరూ ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం అందరూ బలముగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింపు ఇళ్ళలో నీకోసమే సాక్షార్థమై, అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింపు ఇళ్ళలో నీకోసమే సాక్షార్థమై, అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింపు ఇళ్ళలో నీకోసమే సాక్షార్థమయ్యి, కోసమే సాక్షార్థమయ్యి, కోసమే సాక్షార్థమయ్యి, కోసమే. అందరూ 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 ప్రభుని అడుగుతాం, ఎక్కడో ఉన్న మనల్ని, పనికి రాకుండా మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకొని పరిశుద్ధులుగా, పరిశుద్ధ సమూహముగా, యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా మార్చిన దేవునికి నీవు ఏమిస్తావో, ఏమి సమర్పిస్తావో ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అర్హతని పోగొట్టుకోకుండా, వదులుకోకుండా పొందుకోవటానికి, పొందుకోవటానికి ఎస్ఐని అడుగో, ఎందుకో నీతోనే నా జీవితం, నీలోనే నా పయనం, నీవే నా హృదయ సారథివి, నా హృదయ సారథివి, నా జీవిత పయనానికి గమ్యము నీవే ప్రభా. నన్ను ఇంతగా ఎంచుకున్న నీకు, ఇంతగా మలుచుకున్న నీకు, ఇంతగా నన్ను క్షమించిన నీకు నేను రుణపడి ఉన్నాను, లోబడుతున్నాను, వెంబడిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, నీ కొరకు నా జీవితాన్ని ఇచ్చిస్తానని వాగ్దానము చేస్తూ, వాగ్దానము చేస్తూ దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటూ, దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటూ నీ జీవితాన్ని క్రీస్తులో, క్రీస్తులో, క్రీస్తు కొరకు, క్రీస్తు సాక్షిగా జీవించడానికి నిబంధన, 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 నిబంధన చేసుకో, నిబంధన చేసుకో, నిబంధన చేసుకో. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇళ్ళలో నీ
కోసమే సాక్షార్థమై అడుగు ప్రభుని. యేసయ్య, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప సంకల్పం, ఇంత గొప్ప ఆదరణ నా కొరకు నువ్వు చూపించావు అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను, గుర్తించలేకపోయాను, గ్రహించలేకపోయాను, నమ్మలేకపోయాను, లోబడలేకపోయాను. ఇక నుంచి నా జీవితం నీకే, నీ పని కొరకే, నిన్ను ప్రకటించటానికే, నిన్ను ఆరాధించటానికే, నిన్ను మహిమపరచటానికే, అయ్యా నీ బిడ్డగా జీవించటానికి మాత్రమే నేను ఇచ్చిస్తున్నానని ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజా, నీ స్తోత్రం నాయన. నిజముగా ఎంత భాగ్యం, ఎంత ధన్యత, ఎంత గొప్ప అయ్యా ఆదరణ కలిగించే మాటలు చెప్పావు నాయన. మా ఎడల నీకున్న ప్రణాళిక ఎంత గొప్పదా నిజమే నాయన. ప్రతి బిడ్డ ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి లోక సమ్ముదులుగా కాక అయ్యా నీ బిడ్డలుగా మార్చుకున్నావు. పాపములు లేకుండా పరిశుద్ధులుగా చేసుకున్నావు. చీకటి లేకుండా వెలుగులోకి నడిపించుకున్నావు అయ్యా తండ్రి. నీ సాక్షులుగా జీవించటానికి ఏర్పరచుకున్నావు. నీ స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించండి ఈ స్ఫూర్తితో, ఈ ఆశీర్వాదముతో, ఈ దయా కటాక్షముతో, ఈ కాపుదలతో, ఈ నెమ్మది కలిగిన హృదయముతో నిరంతరము జీవించే భాగ్యం నా బిడ్డలకు దయచేయి. ఇదిగో నాయన, ఈరోజు చక్కని అయా రాత్రి వాక్యం అందించినటువంటి నీ కుమారుడు తండ్రి అయా సత్యం గారిని బట్టి నీ స్తోత్రాలు. ఆ బిడ్డను బలపరిచినందుకు నీకు వందనాలు. అలాగే నా ప్రభా నాని గారిని బట్టి నీ స్తోత్రాలు. చక్కని వాక్యం అందించిన నీ బిడ్డ బట్టి నీకు వందనాలు నాయన. అలాగే ప్రభా నీ ప్రియ కుమారుడు ఆ జీవన్ ఆ జీవన పాలన బట్టి నీ స్తోత్రాలు. అద్భుతమైనటువంటి మాటలు అందించే భాగ్యం ఇచ్చావు అయా నీ స్తోత్రములు. ఈ సంఘమును, ఈ సంఘ పరిచర్యను అయా, ఈ యొక్క పుణ్యక్షేత్రమును, పుణ్యక్షేత్రములో ఉన్న ప్రతి అయా నా భాగాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నా. మాకు కాదు నీకు మహిమ కలగాలి, మాకు కాదు నీకు ఘనత కలగాలి, మాకు కాదు నీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు చెందాలి ప్రభా. అలాగున మమ్మల్ని తయారు చేసే భాగ్యం తెచ్చింది అయా నీ స్తోత్రాలు. చక్కగా పాటలు పాడిన బట్టి నీ స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలు బట్టి నీ స్తోత్రాలు. ఆయా ప్రతి బిడ్డ నీ బిడ్డగా మల చేసుకున్నావు, పిలి చేసుకున్నావు, ఏర్పరచుకున్నావు, ఎన్నుకున్నావు, ప్రతిష్ఠించుకున్నావు అయా, సొత్తుగా మార్చుకున్నావు అయా, ఆయా పరిశుద్ధ జనముగా మార్చుకున్నావు. ఇంత ధన్యత కలిగినటువంటి ఆయా మాటలు మాకెక్కడ దొరకలేదు. ఈ రోజున ఆయన మా జీవితం ధన్యమైంది ప్రభా, ధన్యులమయ్యాం ప్రభా. ఈ బిడ్డలందరూ ఆశీర్వదించండి, ఈ బిడ్డలందరూ దీవించండి. ప్రతి బిడ్డ కుటుంబంలో శాంతిని దయచేయి, సమాధానము దయచేయి, చీకటిలోనికి వెళ్లకుండా ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. పాప జీవితంలోకి వెళ్లకుండా పరిశుద్ధులుగా నడుచుకునే భాగ్యం దయచేయండి. వెనక్కి తిరిగి వెళ్లకుండా అయా ముందుకు సాగే భాగ్యం దయచేయి. నీలో ఉన్న ఆనందం, మకరందం, ప్రేమ బంధం అయా విడరానిది, విడలేనిది, విడిపోనిది, ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. ఆ ప్రేమ మా అందరిలో నిండిపోయి నింపబడి అయా ఎల్లప్పుడూ ప్రేమతో జీవించే భాగ్యాన్ని నాకు మాకు అందరూ దయచేయి. ఈ టీవీ ఆయా ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వర్తమానాన్ని వింటున్నారో, ఇప్పుడు చూస్తున్నారో, వారందరినీ ఆశీర్వదించు, వారందరిని దీవించు. వారందరూ కూడా నీ బిడ్డలుగా మలచుకో, నీ సొత్తుగా మలచుకో అయా, నీ యొక్క ప్రియమైన వారుగా మలచుకో, ప్రతిష్ట జన్మగా మలుచుకో. నిజముగానే దేవుడు నాకు ఇంత అర్హతనిచ్చాడా, ఇంత ఆధిక్యతనిచ్చాడా, ఇంత గొప్పతనం ఇచ్చాడా, ఇంత గొప్ప పేరిచ్చాడా, ఇంత గొప్ప దీవెన ఇచ్చాడా, అయితే నేను ఎందుకు లోకంలో ఉన్నానని తెలుసుకుని లోబడి నిన్ను వెంబడించడానికి మార్పు చెందే భాగ్యం దయచేయి, రూపాంతరం చెందే భాగ్యం దయచేయి, నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి. మా వంతు కృషి నిన్ను ప్రకటించమే అన్నావు ప్రభా అయా. ఆశ్చర్య కార్యములు ప్రసరించగా నిమిత్తమే పిలవడం గనక అయా మా నోరు ప్రసరించాలి, మా నాలుక ఉచ్చరించాలి, మా పాదములు నడవాలి, మా చేతులు నిన్ను గనపరచాలి. మేము టోటల్గా నీ కొరకు జీవించే ఒక గొప్ప సాక్ష్య జీవితాన్ని మా అందరికీ దయచేయమని నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.